ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి, దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదవండి. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడటానికి తన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యం 72వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు దావీదు రచించిన కీర్తనలు మనం ధ్యానించాం. ఈ 72వ కీర్తన సొలొమోను రచించిన కీర్తన. ప్రియులారా, సొలొమోను రాసిన ఈ కీర్తన మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. ప్రియులారా, సొలొమోను దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే, సొలొమోను ఏం కోరుకున్నా అంటే, నాకు జ్ఞానం ఈ ప్రభువా అని దేవుని కోరుకున్నాడు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నాకు జ్ఞానవి అని దేవుణ్ణి అడిగాడు సొలొమోను. ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనంలో దేవా సొలొమోను చేస్తున్న ఒక ప్రార్థనగా ఈ కీర్తన మనకు కనబడుతుంది. ఒక ప్రార్థన విన్నపముతో ప్రారంభమవుతున్నట్లుగా కనబడుతుంది. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, అంటే సొలొమోను రాజైనప్పటికీ కూడా ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడంటే, న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయ విధులు సొలొమోను రాజు నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారు. తర్వాత, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీ న్యాయ విధులు, నీ నీతి. ప్రియులార, మన జీవితంలో కూడా సొలొమోను రచించిన ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకుందాం, దేవుని న్యాయ విధులు మనం నేర్చుకుందాం, దేవుని నీతిని మనం నేర్చుకుందాం. దేవుని న్యాయ విధులు అంటే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన దేవుని యొక్క ఆజ్ఞలు. ప్రియులార, దేవుని నీతి అంటే వాక్యానుసారమైన ప్రవర్తన, అదే నీతి. ప్రియులారా, అవి నాకు తెలియచేయము, నాకు నేర్పుము అని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. రెండవ వచనం, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ప్రియులారా, సొలొమోను ఒక రాజు అయిన తర్వాత ఆయన ప్రధానంగా ఆయన దృష్టి దేని మీద పెట్టాడంటే, దేవుని పిల్లలకు న్యాయం జరగాలి, అన్యాయం పొందిన వాడికి న్యాయం జరగాలి. అందుకని ఇక్కడ అంటాడు, నీతిని బట్టి నీ ప్రజలకు నేను తీర్పు తీర్చాలి ప్రభువా. ఏది నీతో ఏది అవినీతో గ్రహించే జ్ఞానం నాకు కావాలి అన్నట్లుగా సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి న్యాయం తీర్చే జ్ఞానం నాకు కావాలి. అలా నేను న్యాయం తీర్చాలంటే నాకు నీ న్యాయ విధులు నేర్పు, నీ నీతి నేర్పు అంటున్నాడు. అంటే బహుశా ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవరైనా ఇద్దరు ప్రజలు న్యాయం తీర్చమని సొలొమోను రాజు దగ్గరికి వస్తే, సొలొమోను రాజు తానే రాజు అయినట్టు, తానే అధికారి అయినట్టుగా ఆ ప్రజలకి తనకున్న జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చట్లేదు. కానీ ఆ పరిస్థితిలో దేవుడే ఉంటే, దేవుడు వాళ్ళని చూస్తే, దేవుడు ఎలాగా వారికి న్యాయం తీరుస్తాడనేది ఆ దేవుని నీతిని బట్టి, ఆయన న్యాయ విధులను బట్టి తీర్పు తీర్చడానికి సొలొమోను తన జీవితాన్ని పెట్టుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దీన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు చూస్తున్న విధానం, దేవుడు మాట్లాడే విధానం, ఈ అనుభవాలు మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ప్రియులారా, అలాగూ మన ప్రవర్తనని మనం కాపాడుకోవాలి. మనకు తోచినట్లుగా మనం జీవించడం కాదు, కానీ దేవుని నీతి ఏమంటుంది, దేవుని న్యాయ విధులు ఏమంటున్నాయి, వాటిని బట్టి నేను ఎలా జీవించాలి, వాటిని బట్టి నేను ఎలా ప్రవర్తించాలి అని మనం అలాగ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రియులారా, మూడవ వచనం, నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రియులారా, నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలు. పర్వతాలకి కొండలకి నీతి ఏంటి ప్రియులారా? అసలు ఇది ఏమాత్రం అర్థం కాని విధానంగా ఉంది కదా. పర్వతానికి నీతి ఎక్కడైనా ఉంటుందా? చిన్న కొండలకి నీతి ఎక్కడైనా ఉంటుందా? అయితే అవి ప్రజలకు నెమ్మది పుట్టేస్తాయి. ఇక్కడ పర్వతములు, చిన్న కొండలు అంటే ఎవరంటే, రాజ్యములో నియమించబడిన అధికారులు, వాళ్ళు పెద్దోళ్ళు, ఆ తర్వాత అధికారం కలిగిన వారు వీళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా నీతిని బట్టి తీర్పు తీర్చడం ప్రారంభిస్తే
ప్రజలకు నెమ్మది కలుగుతుంది అని సొలొమోన్ చెప్తున్నాడు. అవును ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో పౌలు తిమోతికి రాసేటప్పుడు రాస్తాడు, మనం నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వం చేసే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని నడిపించాలి, దేవుని నీతి వారి గుండెల్లో పెట్టాలి. దేవుడు తన కృపతో తన జ్ఞానంతో వారిని నడిపిస్తే వారు పరిపాలించే విధానం ప్రజలకు నెమ్మది కలిగించేలా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. ఇక్కడ సొలొమోన్ కూడా అదే చెప్తున్నాడు, ప్రజలకు నెమ్మది బుట్టిస్తుందట. ఇప్పుడు నీతిని బట్టి పర్వతములు కొండలు ప్రజలకు నెమ్మది బుట్టిస్తాయని చెప్తున్నాడు. నాలుగో వచనం, ప్రజలలో శ్రమనుందు వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. ప్రియులారా, ప్రజల్లో శ్రమ పడే వారికి న్యాయం తీర్చబడాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం, దేవుని నీతి అది. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే శ్రమ పెట్టబడుతున్నారో, శ్రమను, నిందను, బాధను అనుభవిస్తున్నారో, వారికి న్యాయం తీర్చాలి. ఇది దేవుని నీతి. ప్రియులారా, సొలొమోన్ కూడా అంటున్నాడు, అలా బాధింపబడేవారు, శ్రమ పడేవారికి నేను న్యాయం తీర్చే వ్యక్తిగా నేను ఉండాలి అంటాడు. తర్వాత బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టేవారు నలగొట్టే నీతి కావాలంట. బీదల పిల్లలు రక్షించబడతారు, దేవుడు ఎప్పుడు వారి పక్షాన ఉంటాడు. ప్రియులారా, దిక్కులేని వారికి దేవుడే దిక్కని లోకంలో కూడా ఒక సామెత అండి. ఎవరు నాకు లేరు, నన్ను బలపరిచేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఒకవేళ నువ్వు కుమిలిపోతున్నావా, దేవుని దూతలు నీ పక్షముగా ఉన్నారు. దేవుడే నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నిన్ను బాధ పెట్టే వారందరి పక్షాన దేవుడే వారితో వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సత్యం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఐదో వచనం, సూర్యుడు నిలుచునంత కాలం, చంద్రుడు నిలుచునంత కాలం, తరములన్నిటను జనులు నీ అందు భయభక్తులు కలిగి ఉందరు. ఇదండి సొలొమోన్ గుండెలో ఉన్న ఆశ, ఇదే దేవుని మనస్సులో ఉన్న ఆశ కూడా. అంటే ఈ సృష్టి అయినా గతించిపోవచ్చేమో కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ప్రియులారా, ఈ లోకంలో జీవించినంత కాలం మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. సూర్యుడు నిలుచున్నంత కాలం, చంద్రుడు నిలుచున్నంత కాలం, అన్ని తారముల్లో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి జీవితం, విశ్వాసం మనం అభ్యాసం చేసుకోవాలి. ప్రియులారా, ఆరో వచనం, గడ్డి కోసిన బీటి మీద కురియే వాన వలను, భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయను. ప్రియులారా, సొలొమోను అద్భుతమైన కవిత్వం రచించగలిగిన జ్ఞాని. ప్రియులారా, ఇక్కడ కొన్ని విధానాలు భలే రాస్తున్నాడు. గడ్డి కోసిన బీటి మీద కురియే వాన వలను, అంటే గడ్డి కోసేసి గడ్డిని అలా పెట్టేశారనుకోండి పొలంలో, ఇప్పుడు దాని మీద వర్షం పడితే ఎలా ఉంటుందంటే ఆ గడ్డిని అంటుకున్న ఆ వర్షపు చినుకు చాలా సుందరంగా కనబడుతూ ఉంటుంది. భూమిని తడుపు మంచి వర్షం వలె, అంటే ఎండిపోయిన నేల మీద కానీ వర్షం పడింది అనుకోండి, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అలాగూ విజయము చేయును అంటున్నాడు ప్రియులారా. అంటే దేవుడు అలాగూ మనల్ని ఆశీర్వదించాలని, మనకు విజయం ఇవ్వాలని, మన తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏడో వచనం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ప్రియులారా, సొలొమోను తను కోరుకుంటుంది ఏంటంటే ఆయన దినములన్నిట్లో నీతిమంతులేమో వర్ధిల్లాలి, నీతిగా జీవించటం ప్రజల్లో నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనం నీతిగా జీవించండి ప్రజలకు చెప్పామనుకోండి, ప్రజలు ఏమంటారంటే నీతిగా జీవించే ఏం ప్రయోజనం అండి, అన్యాయంగా జీవించిన వాళ్ళేం వర్ధిల్లుతున్నారు, అన్యాయంగా జీవించిన వాళ్ళేం బాగా సంపాదించుకుంటున్నారు, నీతిగా జీవించే వాళ్ళకి అర్థం లేదండి అన్ని ఈ రోజున ప్రజలు లోకంలో చెప్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు, దేవుని రాజ్యములో నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరీలుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఇక్కడ సొలొమోన్ అంటాడు, నీతిమంతులు వర్ధిల్లాలి మా రాజ్యములో అంటాడు. ప్రియులారా, మీ జీవితంలో నీతిగా జీవిస్తే తప్పనిసరిగా మీరు వర్ధిల్లుతారు. దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు అని సామెతల్లో సొలొమోనే వ్రాస్తున్నాడు. ప్రియులారా, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అవును ప్రియులారా, చాలామందికి ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం, వాక్యం చదివితే ఏంటి ప్రయోజనం, క్రమంగా మందిరానికి వెళితే ఏంటి ప్రయోజనం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏంటి ప్రయోజనం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్షేమ అభివృద్ధి కలుగుతుంది. ఒకటి క్షేమంగా ఉంటాం, రెండోది అభివృద్ధి కలిగి జీవిస్తాం. దేవుడే మనకు తోడయండి, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఏడో వచనం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎనిమిదో వచనం, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయను. ప్రియులారా, ప్రజలు వర్ధిల్లటమే కాదు,
ఈయన రాజ్యము కూడా విస్తరిస్తూ ఉంటుంది, ఈయన రాజ్యము కూడా ఆశీర్వదించబడతా ఉంటుంది. సొలొమోను తన జీవితంలో తను చేసుకున్న ప్రధానమైన తీర్మానం ఏంటంటే దేవుని ప్రజలందరూ సంతోషంగా జీవించాలి. నిజంగా సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, నెమ్మది కలిగి జీవించారు. ఎవరితో యుద్ధాలు లేవు కానీ తను వర్ధిల్లాడు ప్రియులారా, తన రాజ్యంలో ప్రజలు నెమ్మదిగా జీవించగలిగారు. ఇక్కడ ఆయన రాజ్య పరిపాలన భూ దిగంతం వరకు చేయను అని చెప్తున్నాడు. 9వ వచనం, అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. అంటే ఎటువంటి వ్యక్తులైనా సరే సొలొమోను ముందు లోబడవలసినదే. సొలొమోను జ్ఞానం దగ్గర అందరూ కూడా మెచ్చుకున్నారండి. యుద్ధం లేదు, సొలొమోను ఎవరితోడూ శత్రుత్వం పెట్టుకోలేదు. సొలొమోను ఎవరితో అయినా నీకేం కావాలో చెప్పు ఇస్తాను, గొడవలు ఎందుకు మనకి అన్నట్లుగా సొలొమోను రాజ్య పరిపాలన సాగింది. ప్రియులారా, ఎవరితోటి యుద్ధం చేయలేదు, రక్తం చిందించబడలేదు, ఎవరిని చంపలేదు. సొలొమోను కేవలం నీకేం కావాలో చెప్పు అన్నట్లుగా శత్రు రాజ్యాలతోటి జీవించాడు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేవాడు, తనకు కావాల్సినది వాళ్ళ దగ్గర నుంచి తెలివిగా తీసుకునేవాడు సొలొమోను. చాలా అద్భుతమైన రాజ్య పరిపాలన సొలొమోను యొక్క రాజ్య పరిపాలన. చాలా జ్ఞానం కలిగినవాడు. ఆయన జ్ఞానం, ఆయన చెప్పే మాటలు వినాలని రాజులు రాణులు వాళ్ళందరూ వచ్చారు. ఆ చుట్టుప్రక్కల అనేక రాజ్యాల వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సొలొమోను చెప్పే మాటల్లో జ్ఞానం. అసలు అంత లోతైన జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లుగా ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. షేబా దేశపు రాణి సొలొమోను వెతుక్కుంటూ వచ్చి సొలొమోను యొక్క రాజ్యాన్ని, అతను కట్టించిన నగరాన్ని అవన్నీ చూసిన తర్వాత ఆమంటది, నేను విన్నది చాలా తక్కువ, నీ మాటల్లో జ్ఞానం, నీ పరిపాలనలో జ్ఞానం, నీ రాజ్య నిర్మాణంలో ఉన్న జ్ఞానం, ఇవి చాలా అద్భుతమైనవి అని ఆమె పొగిడి విస్తారమైన కానుకలు సొలొమోనుకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతకుముందు కాలంలో చూస్తే రాజులకు సంపాద రావాలంటే వీళ్ళు శత్రురాజ్యం మీద యుద్ధం చేసి రాజును చంపి కొంతమంది ప్రజలను చంపి అక్కడ దోచుకుంటే తప్ప వాళ్ళకి సంపద వచ్చేది కాదు. కానీ సొలొమోను రాజ్యంలో సంపద కానుకల రూపంలో వచ్చేది. ప్రియులారా, జ్ఞానంతో పరిపాలించాడు, ఏ యుద్ధం లేకుండా పరిపాలించాడు. సొలొమోను రాజ్యం నెమ్మదిగా క్షేమంగా ఉంది. ప్రియులారా, ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన శత్రువులు మన్ను నాకెదురు, అంటే తగ్గించుకుంటారు వాళ్ళే. సొలొమోను ఎదుట అందరూ తగ్గించుకున్నారు. ప్రియులారా, 10వ వచనం, తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబా రాజులను సెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించేదరు. ఇదేనండి జరిగింది సొలొమోను రాజ్య పరిపాలన. అందరూ కానుకలు తీసుకొని వచ్చేవారు రాజులందరూ, మిగిలిన వాళ్ళందరూ ఈయన పొగుడుతూ ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఆయనకి లోబడేవాళ్ళు అంటండి. నిజంగా అది ఒక పెద్ద అధికారం. దేవుడు సొలొమోను పక్షముగా నిలవబడి ఎలాంటి కార్యాలు చేశాడంటే సమాధానంతో రాజ్యాన్ని పరిపాలన జరిగేలా చేశాడు. రెండోది, అందరూ ఆయనకి లోబడేలా చేశారు. ఎవరు సొలొమోను మాట కాదని వాళ్ళు కాదు, అలాంటి జ్ఞానముతో కూడిన మాట సొలొమోను మాట్లాడేవాడు. అలా ఏదైనా ఒక విషయం చెప్పాడంటే ఇంకెవరు ఎదురు చెప్పరు, ఇంకంటే అందరూ లోబడిపోయేవాళ్ళు. అలాంటి జ్ఞానం సొలొమోనుకు దేవుడిచ్చాడు. ప్రియులారా, 12వ వచనం, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఇంకొక అద్భుతం ఏంటంటే సొలొమోను రాజ్య పరిపాలనలో నేను గొప్పోణ్ణి అన్న గర్వం సొలొమోను జీవితంలో కానీ ఆయన రాజ్యంలో కానీ ఎక్కడ కనిపించలేదండి. నేను కాబట్టి కట్టాను ఇలాంటివి, నేను కాబట్టి కట్టాను ఇలాంటి నగరం, నేను అన్నది సొలొమోను లైఫ్లో కనిపించలేదు. జ్ఞానం అదే ప్రియులారా, జ్ఞానం గర్వాన్ని మన జీవితంలోని తీసేస్తుంది, విధేయతను దీనత్వాన్ని తగ్గింపును తీసుకుని వస్తుంది. ఆ విధేయత, ఆ దీనత్వం, ఆ తగ్గింపు ప్రజలందరూ ప్రేమించేలా చేస్తుంది. సొలొమోను జీవితంలో అదే జరిగింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దరిద్రులు మొర్ర పెడితే, అంటే తక్కువళ్ళు వచ్చారు వాళ్ళతో నాకేం పని అన్నట్లుగా చూడలేదండి. ప్రతి మనిషిని మనిషిగా చూశాడు సొలొమోను. ప్రతి మనిషిని వీళ్ళు దేవుని ప్రజలు అన్నట్లు బహు భయభక్తులతో వారిని ఎంతో ప్రేమగా చూసేవాడు సొలొమోను. ప్రియులారా, దరిద్రులు మొరపెడితే వారికి విడిపించేవాడు, ఖచ్చితంగా వారికి సహాయం చేసేవాడట. సొలొమోను సహాయం చేయని వ్యక్తి ఎవరూ లేరండి ఆ రాజ్యంలో. సొలొమోను సహాయము పొందని వ్యక్తి ఆ రాజ్యంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరు వచ్చి ఏది అడిగినా తప్పక సహాయం చేసేవాడు ప్రియులారా. తర్వాత, దీనులను నిరాధారులను అతడు విడిపించును. చూశారు, దీనులుగా ఉన్నవారు, నిరాధారులుగా ఉన్నవారు, అంటే ఏ ఆధారం లేని వాడు, వాళ్ళని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు.
వాళ్ళ పేదరికం నుండి విడిపించేవాడు. నిజంగా సొలొమోన్ రాజ్యంలో ఆ రాజ్యం చాలా నెమ్మదిగా ఉంది, ప్రజలందరూ బహు సంతోషంగా జీవించారు. సొలొమోన్ బహుగా పొగుడుకునే వాళ్ళు అంటండి, ఎంత మంచి రాజు మాకు దొరికాడని. ప్రియులారా, ఈ దినాల్లో మన సంఘముల్లో, మన పరిచర్యల్లో కూడా ఇటువంటి అనుభవం రావాలి. ప్రియులారా, మనము సంఘాన్ని ప్రేమతో నడిపించాలి. సంఘం యొక్క అవసరతలు గ్రహించి వారిని మనం ఆదరించేవారుగా ఉండాలి. ప్రియులారా, ఇటువంటి దేవుని ప్రేమను ఎప్పుడైతే ఒక దైవజనుడి ద్వారా చూపించగలుగుతారు తారో ఆ సంఘం వర్ధిల్లుతుంది, ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. సొలొమోను రాజ్యం ఏ రీతిగా అయితే దీవించబడిందో ప్రియులారా, ఒక సంఘం అలా దీవించబడాలనేది దేవుని యొక్క ఆశ. పరమగీతంలో సొలొమోను పల్లకి అని రాస్తాడు, దానికి గుర్తు ఏంటంటే సంఘం. ఒక పెండ్లి కూతుర్ని ఏ రీతిగా పల్లకీలో పెట్టుకొని తీసుకొని వెళతారో పెండ్లి కుమారుడి దగ్గరికి, అలాగూ సంఘం సిద్ధపడిన సంఘమై వరుడైన యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవటానికి నెమ్మదితో వెళ్ళాలి. సంఘంలో గొడవలు ఉండకూడదు, సంఘంలో కొట్లాటలు ఉండకూడదు, సంఘంలో కలతలు ఉండకూడదు, సంఘంలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘము సమాధానముతో ఉండాలి, సంఘము ప్రేమ అనే బంధముతో ఉండాలి, సంఘము ఒకరి కొరకు ఒకరన్నట్లుగా ఉండాలి. సంఘమునంతటినీ నడిపిస్తున్న నాయకుని ప్రేమను అనుభవించాలి, ఆ నాయకుని సహాయాన్ని పొందాలి, అలాగే దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రియులారా, ఇది ఆత్మీయ జీవిత అనుభవం. సొలొమోను రాజ్యం అలాగే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. 13వ వచనం, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. ప్రియులారా, సొలొమోన్ రాజ్యంలో పేదలని ధనికులని ఆ భేదం లేకుండా పరిపాలించేవాడు అంటండి. అసలు అలాంటి భేదం కనిపించేది కాదట. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాక్య విధానమే చెప్తుంది సొలొమోను పరిపాలన ఎలా ఉంది అనేది. ఇక్కడ చెప్తున్నాడు నిరుపేదల యందు బేదల యందు అతడు కనికరముంచును. ప్రియులారా, ఈ రోజున లోకంలో మనం గమనిస్తే పేదోళ్ళు అంటే తక్కువగా చూస్తారు. నిరుపేదలు అనుకోండి, ఇంకా అసలు వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఈవెన్ కొన్నిసార్లు నిరుపేదలు చచ్చిపోతున్నా కూడా వాళ్ళని పట్టించుకొని పరిస్థితులు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటామండి. ప్రియులారా, పేదవాడు అంటే ఎందుకో ఈ లోకంలో అంత చులకనగా చూస్తారు. కానీ వాళ్ళు దేవుని కుమారులే అని, వాళ్ళు దేవుని చేత సృష్టించబడ్డారని, వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మయే అని ఈ సత్యం ఈ లోకానికి ఎప్పుడు అర్థమవుతుంది? ప్రియులారా, అందరినీ మనం ప్రేమించేవారుగా ఉండాలండి. ప్రతి మనిషి దేవుని కుమారుడే. ప్రియులారా, ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు పేదరికం అనుభవిస్తున్నారేమో, కానీ వారు రేపొద్దున దేవుని బిడ్డలుగా జీవించి వారు దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. మనము వాళ్ళు కలిసే ఉండబోతున్నాం. పరలోకంలో ఎక్కువ తక్కువ భేదాలు ఇవ్వండి, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ సమానంగా ఉంటారు, ప్రేమను కలిగిన వారుగా ఉంటారు. ప్రియులారా, సొలొమోన్ రాజ్యంలో బేదలను నిరుపేదలను కనికరించేవాడట. ప్రియులారా, మన జీవితంలో మనం దీన్ని నేర్చుకోవాలండి. ఒకవేళ దేవుడు నిన్ను కలిగిన స్థితిలో పెట్టాడా, నీకు ఆస్తి ఐశ్వర్యం సమృద్ధిగా ఉన్నాయా, బేదలైన వారిని తప్పనిసరిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ చెయ్యి వారికి సహాయం చేసేదిగా ఉండాలి. తప్పనిసరిగా ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. దేవుని ఎదుట యథార్థమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏంటంటే విధవరాండ్రను, అనాథలను, దిక్కులేని వారిని వారి ఇబ్బందిలో పరామర్శించటం, అది నిజమైన భక్తి. ప్రియులారా, వాళ్ళు బాధపడుతున్న కళ్ళు మూసుకొని వెళ్ళటం అది సరైన భక్తి కాదు. సొలొమోన్ రాజ్యంలో అంట బేదలను నిరుపేదలను అతడు కనికరిస్తాడట. ఒక రాజుగా బేదల ప్రాణములను అతడు రక్షిస్తాడట. చూసారా ప్రియులారా, ప్రేమను సొలొమోను తన రాజ్యాన్ని కట్టడానికి విత్తాడండి. అందుకే అక్కడ యుద్ధాలు లేవు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ తగ్గించుకుంటారు. ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనం గమనిస్తే ప్రేమ యొక్క లక్షణాలు పౌలు భక్తు అక్కడ రాస్తూ వస్తాడు. మొట్టమొదట్లో ఆయన చెప్తాడు, నేను దేవదూతల భాషలతో మాట్లాడినా లేక నేను ప్రవచనాలు చెప్పినా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని ప్రారంభించి, అసలు ప్రేమ ఎలా ఉంటుందని భలే అద్భుతంగా లోతైన భావముతో పౌలు భక్తుడు ఆ 13వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. తప్పనిసరిగా అధ్యాయం చదవండి. ఆ ప్రేమ ఎటువంటి గుణాలను అయితే చూపిస్తుందో అవే గుణాలు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని సేవకులుగా మన జీవితంలో మనం కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ప్రియులారా, 14వ వచనం, కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, వారి రక్తము అని ఫుట్నోట్లో వ్రాయబడుతుంది. చూసారా ప్రియులారా, కపట బలత్కారులు
కపటంగా మోసంతో ఎవరైనా వాళ్ళు బలవంతంగా వాళ్ళ కలిగింది దోచుకుంటా ఉన్నారనుకోండి, రాజు ధనవంతుల పక్షాన బలవంతుల పక్షాన నిలబట్టలేదు కానీ ఆ పేదవారి పక్షాన నిలబడి వారిని విమోచిస్తున్నాడట. వారి రక్తం ఆయన దృష్టికి ప్రియముగా, వారి ప్రాణం ఆయన దృష్టికి ప్రియముగా ఉంటుంది. అంటే వాళ్ళు బాధపడితే ఈయన తట్టుకోలేడు, వాళ్ళ బాధ ఈయన బాధ అన్నట్లుగా భావించేవాడు. అది ఎంత అద్భుతమైన పరిపాలన ప్రియులారా! ఒక రాజు తన రాజ్యంలోని ప్రజల్ని వాళ్ళ బాధ నా బాధ అన్నట్లుగా ఒక రాజు తీసుకుంటే నిజంగా అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ దినాల్లో మన నాయకులకి దేవుడు అటువంటి మనస్సునివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రజల బాధ నా బాధ అన్నట్లుగా ఏ నాయకుడైతే తీసుకుంటాడో ఆ ప్రజలు వర్ధిల్లుతారు, ఆ ప్రజలు క్షేమాభివృద్ధి చెందుతారు. ప్రియులార, సొలొమోను రాజ్యం అలా ఉండేది. ప్రియులార, తర్వాత 15వ వచనం, అతడు చిరంజీవి యగును, షేబ బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు. ప్రియులారా, మనం ఎదుటి వ్యక్తుల్ని ప్రేమగా చూస్తే, దేవుని పిల్లల్ని ప్రేమగా చూస్తే, సంఘాన్ని ఒక సేవకుడు ప్రేమగా చూస్తే వారందరూ మన కోసం ప్రార్థన చేస్తారట. అవును కదండి, మనకి ఇష్టమైన వారి కోసం మనం తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తాం కదా. మనల్ని ప్రేమించేవారంటే వారి మీద మనకి ఎంతో ప్రేమ ఉంటుంది కదా. ప్రియులారా, అందుకే సహోదరులు, దేవుని నమ్ముకున్న పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలని యేసు ప్రభు నేర్పించిన మాదిరి. ప్రియులారా, ఇక్కడ సొలొమోను చెప్తున్నమాట, అతడు చిరంజీవి యగును, అంటే సొలొమోను దీర్ఘకాలం జీవిస్తాడు ఎందుకంటే ప్రజలు అతని కోసం ప్రార్థన చేస్తారు. షేబ బంగారం అతనికి ఇవ్వబడుతుంది, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయదురు. నిజంగా ప్రియులారా, సంఘ బిడ్డలైన మీరందరూ మీ సేవకుని కోసం ప్రతిదినం మీరు ప్రార్థన చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే సేవకుని క్షేమం కోసం మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తారో మీరు వర్ధిల్లుతారు. ప్రియులారా, అది మీ క్షేమానికి కారణమవుతుంది. అలాగే ప్రజలందరూ సంఘము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బైబిల్లో రాయబడుతుంది, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటాడు. యెరూషలేము సంఘానికి గుర్తు. ప్రియులారా, ఎవరైతే సంఘం క్షేమం కోసం ప్రార్థన చేస్తారో వారి క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడట. అది మీ క్షేమమునకు కారణమగును అంటాడు. అవును ప్రియులారా, మనము తోటి వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేయాలి, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బాధలో ఉన్న వ్యక్తి ఎవరైనా నీకు తెలిసారా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైనా నలిగిపోతున్నారని నీ దృష్టికి వచ్చిందా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వారు ఆదరించబడినట్లుగా ప్రార్థన చేయాలి. నెమ్మది సమాధానం అందరు ప్రజల జీవితాల్లో కలుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారు, ఇది మన బాధ్యత. 16వ వచనం, దేశంలోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ప్రియులరా, రాజ్యముతో సమాధానంతో నింపబడటం మాత్రమే కాదు, ప్రజలందరూ ప్రార్థనా పరులుగా ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ దేశం దీవించబడకుండా ఇంకెలా ఉంటుంది? ప్రియులరా, ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా అందరూ కానీ కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉంటే, ఒక్క మనస్సుతో ప్రార్థన చేసే అనుభవం ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు అంతే. ఇక్కడ చెప్తున్నాడు, దేశంలోను పర్వత శిఖముల మీదను సస్య సమృద్ధి కలుగును అంటున్నాడు. తర్వాత, దాని పంట లెబనోన్ వృక్షముల వలె తాండవం ఆడుచుండును, పంట నూరంతలుగా ఇంకా అద్భుతంగా పండుతూ ఉంటుంది, ఏ మాత్రం కొరత ఉండదు, కరువు ఉండదు. ప్రియులారా, తర్వాత, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిలేదురు. ఎప్పుడైనా ఈ అనుభవం చూసారా, పచ్చని గడ్డి దట్టంగా ఉంటే ఎలా ఉంటుందండి, పట్టణస్థులు అలా తేజరిల్లుతారట. ఎప్పుడు? రాజు సమాధానముతో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు అంట. ప్రియులారా, 17వ వచనం, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులుగా జీవించే వారమైతే దేవుడు మనకిచ్చే ఘనత అది నిరంతరం ఉంటుంది. ప్రియులారా, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామం సూర్యుడున్నంత కాలం చిగుర్చుచుండును. సొలొమోను గురించి ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే కారణం, ఆయన జీవితం అంత అద్భుతంగా ఆయన జీవించాడు. ప్రియులారా, ఆయన దేవునికి భయపడి జీవించాడు, దేవుని ప్రేమతో జీవించాడు. ఈరోజు మన జీవితంలో ఈ పాఠాన్ని నేర్చుకుందాం. దేవునికి భయపడి పరిశుద్ధ జీవితం జీవించాలి, దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. ప్రియులారా, ప్రేమించే ఏ వ్యక్తిని ఎవరు ద్వేషించలేరండి. ఒకవేళ ఒకటి రెండు సార్లు ఒకవేళ చులకనగా చూస్తారేమో కానీ ఆ తర్వాతైనా తప్పనిసరిగా ఆ వ్యక్తిని ప్రేమిస్తారంతే.
మనం ఏది విత్తుతామో అది కోస్తాం. ప్రియులారా, ఒకవేళ ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని ఒకవేళ దిగులుతో మీరు ఏమైనా దిగులు పడుతున్నారా, మీరు ప్రేమించడం ప్రారంభించండి. అందరినీ ప్రేమించండి, అందరితో సమాధానంగా ఉండండి, ఎవరితోటి ఏ భేదం లేకుండా ఉండండి. ఖచ్చితంగా అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం ప్రియులారా. అన్యజనులు కూడా అతడు ధనుడని చెప్పుకుంటారట. అంటే వాళ్ళకి ఏం చేశాడంటే అందరితోటి మంచిగా ఉండేవాడు. నిజంగా సొలొమోను రాజ్య పరిపాలన చేసిన కాలంలో ఏ రాజుతోటి శత్రువుగా ఉండలేదండి. అందరితోటి మిత్రుడిగా ఉండేవాడు, అందరితో మంచిగా మాట్లాడేవాడు, అందరితోటి అసలు ఒక్క కుటుంబం అన్నట్లుగా సొలొమోను దీపేసేవాడు. సొలొమోను జీవిత కాలంలో యుద్ధమే లేదంటే ఎంత గొప్ప జ్ఞానంతో పరిపాలించాడు ప్రియులారా. 18వ వచనం, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ప్రియులారా, ఇక్కడ వరకు తన రాజ్య పరిపాలన చెప్పుకుంటూ వచ్చిన సొలొమోను ఈ ఆఖరి 2 వచనాల్లో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు లేకపోతే ఇవన్నీ నేనేమి చేసేవాడిని కాదు, ఇదంతా నా గొప్పతనం కాదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నాకు కలిగింది అన్నట్లుగా దేవునికే మహిమను చెల్లిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఏది కలిగినా, ఏది పొందినా, ఏ పరిస్థితులు మనం ఆశీర్వదించబడినా దేవుని మహిమ పరచటం తప్పనిసరి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. 19వ వచనం, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. అంటే ఈ జీవితంలో ఈయన దేవుణ్ణి ఎలా చూస్తున్నాడంటే ఆయన నామం మహిమగల నామం అని చూస్తున్నాడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడు అని చూస్తున్నాడు, ఆయన ఎప్పుడూ స్తుతించబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సర్వభూమి ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్ అంటున్నాడు. అంటే సర్వభూమి దేవుని మహిమతో నింపబడింది. అవును ప్రియులారా, ఈ లోకల మనం ఎటు చూసినా దేవుని మహిమ ఖచ్చితంగా కనబడుతుంది. ఏ కొండ వైపు చూసినా, ఏ చెట్ల వైపు చూసినా, ఆకాశం వైపు చూసినా, భూమి వైపు చూసినా, మనుషుల వైపు చూసినా, ఇవన్నీ దేవుని కార్యాలే కదా, ఇవన్నీ దేవుని సృష్టియే కదా, ఇదంతా దేవుని శక్తి, దేవుని జ్ఞానమే కదా, దేవుని బలమే కదా. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మహిమను మనం గణపరిచేవారుగా ఉండాలి. మన జీవితంలో కూడా దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఈరోజున మనం ఉన్న స్థితికి కారణం ఎవరు? దేవుడే కదా. ప్రియులారా, దేవుని మహిమ పరిచేవారుగా మనం ఉందాం. ప్రతిదినం దేవుని స్తుతించి దేవుని మహిమ పరిచేవారుగా ఉందాం. తద్వారా మన జీవితంలో కూడా మనం సంతోషం, సమాధానం కలిగి జీవించగలుగుతాం ప్రియులారా. ఆమేన్, ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ప్రియులారా, సొలొమోను రాసిన కీర్తన దావీదు ప్రార్థనలు అని సొలొమోను చెప్తూ వస్తున్నాడు. అంటే తన తండ్రి దగ్గర తను నేర్చుకున్న అనుభవాలు. ఇక్కడ వరకు ద్వితీయ స్కందం అంటే కీర్తన గ్రంథంలో 2వ భాగం ముగిసిపోతూ ఉంది ప్రియులారా. ఈ కీర్తన అంతట్లో సొలొమోను రాజ్యాన్ని గురించి మనకు కనబడుతుంది. అది మొత్తం కూడా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది అని, దేవుని యొద్ద నుండి తను పొందినది అన్నట్లుగా సొలొమోను ఆఖరిలో చెప్తున్నాడు. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ కీర్తన గ్రంథ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకే ఒక విషయం మనం నేర్చుకుంటున్నాం. దేవునికి భయపడాలి, ప్రేమగా జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. ఈ సీక్రెట్ మనం కూడా తీసుకుందాం, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి, దైవిక శక్తితో తాకండి, మహిమతో తాకండి, నీ ప్రసన్నతతో తాకండి. ఎల్లప్పుడూ నేను స్తుతించేవారిగా చేయండి తండ్రి. నీ ప్రేమను కలిగి అందరితో సమాధానంగా మేము జీవించేవారిగా చేయండి ప్రభువ. ఎప్పుడు నేను మహిమపరిచే కృప మీరు మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్ళు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.